నిన్న కూడా నేను ఆ ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ ఒకసారి జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా చూడాలన్నటువంటి ఉద్దేశంతో వెళ్ళడం, ట్విట్టర్ ద్వారా నా తాలూకు అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరచడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ ఎర్రమట్టి దెబ్బలు జియో హెరిటేజ్ సైట్గా దాన్ని, దానికి సంబంధించినటువంటి అక్కడ 3,000 ఎకరాలు జియో హెరిటేజ్ సైట్గా ఎర్రమట్టి దెబ్బలు ఉన్నాయి. నేవీ ఐఎన్ఎస్ కళింగకు సంబంధించి దాదాపు 1,000 ఎకరాల మేర గతంలో నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయంలో వారు ఆధీనంలో ఉంది. మిగిలినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. దానికి ఏ రకమైనటువంటి అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున అక్కడ రోడ్లు నిర్మాణం కానీ, రోడ్లు ఫార్మేషన్స్ కానీ, నేను చూసిందైతే రోడ్స్ ఫార్మేషన్ కానీ, ల్యాండ్ లెవెలింగ్ కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి మట్టిని తరలింపు కానీ, ఉన్నటువంటి ఆ ఆర్కియాలజికల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటిది ప్రాపర్టీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వాటిని రిమూవల్ కానీ, లేదా సిఆర్జెడ్ నామ్స్ ప్రకారం విరుద్ధంగా జరుగుతున్నటువంటి తవ్వకాలు కానీ ఇవన్నీ కనబడ్డాయి. ఇంకా నిన్న వెళ్ళి కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, లేదా వారి పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వారు చేశారనేటువంటిది ఇంకా చెప్తా ఉన్నా. 45 రోజులు, ఇంకా రేపు ఇంకా 5 సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేటువంటి పరిస్థితి కనబడతాం. వాళ్ళు అధికారంలోకి వచ్చి 45 రోజులైంది, 45 రోజులుగా పని జరుగుతూ ఉంది. సరే, అంతకుముందు కూడా జరిగిపోయింది, మా హయాంలో జరిగిపోయింది అనుకుంటే మరి వచ్చిన రోజు వారు అధికారంలోకి ఆ బాధ్యత తీసుకున్న తర్వాత వారు నిలిపేసి ఉంటే బాగుండేది కదా. సో ఇవన్నీ కూడా ఎవరు దీని వెనకాతలు ఉన్నా, ఏ సొసైటీ ఉన్నా, దాంట్లో ఎవరున్నా, అది ఆర్కియాలజికల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటిది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్స్ మేరకు ఆ జియో హెరిటేజ్ సైట్గా దానికి ప్రాముఖ్యత ఉంది, దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి అనుమతులు లేకుండా జరగడానికి వీల్లేదు. దాని వరకు అవసరమైతే ఒక పిల్లు కూడా వేయాలనేటువంటిది, నేను వ్యక్తిగతంగా ఒక పిల్లు కూడా వేయాలనేటువంటిది నా తాలూకు అభిప్రాయం. నేను వెళ్ళిన చూసిన తర్వాత ఆలోచనకు రావడం జరిగింది డెఫినెట్గా, ఎందుకంటే గతంలో కూడా కొన్ని తొట్లకొండకు సంబంధించి, ఆ పక్కన ఉన్నటువంటి భూములకు సంబంధించి కూడా కొన్ని పిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి. అవసరమైతే దాంతో ఇంప్లీడ్ అయ్యి దాని మీద పిల్ కూడా వేయాలనేటువంటి ఆలోచన ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం అని నాకు ఇప్పుడే కనిపించింది. అంటే నేను వెళ్ళడం, నేను గతంలో అప్పుడు నా మాట విన్న చెప్తున్నాను, నేనే చెప్తాను. గతంలో జనసేన పార్టీకి చెందినటువంటి అధినేత పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేసినటువంటి సందర్భాలను చూసాము. అప్పుడు అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేసినటువంటిది ఆ ప్రాంతంలో, భీమిలి ప్రాంతంలోనో లేదా జీవీఎంసీకి సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి, పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇచ్చేటటువంటి దాంట్లో ఇచ్చినటువంటి సైట్ని వారు విజిట్ చేశారు. ఇది భీమిలి ఏదో కోఆపరేటివ్ సొసైటీ అనేటువంటి దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఇది. దానికి దీనికి అది పేదవాడికి ఇచ్చింది, ఇది పెత్తందారుడిది. సో రెండింటికి చాలా తేడా ఉంది. ఏదేమైనా జియో హెరిటేజ్ సైట్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అందులో విశాఖపట్నంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా, ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా, ఎర్రమట్టి దెబ్బలు అనేటువంటిది ఒక టూరిస్ట్ డెస్టినేషన్. ఈ ప్రాంతానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అదొక టూరిస్ట్ డెస్టినేషన్. చిరంజీవి గారి సినిమాలు ఎన్ని సినిమాలు అయ్యాయి అక్కడ షూటింగ్లు. తీసుకోమన్నారా? ఇప్పుడు ఏ విస్సన్నపేట కాదు, నరసన్నపేట ఎక్కడికన్నా రెడీ బాబు. ఏదున్నా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, అది తెలుగుదేశం కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, ఎవరికన్నా సరే జూన్ 4వ తారీఖు వరకు మేము అధికారంలో ఉన్నాం, ఏదైనా చేస్తే మేము ఏదో ప్రభావితం చేస్తాం అనేటువంటి భయం వారికి ఉండొచ్చు. వారు అధికారంలో ఉన్నారు, చేయమని ఎంక్వైరీ చేయమని నేను రెడీ కదా. నేను ఈ రోజు కాదు, ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వెళ్ళినప్పుడే ఏమి చెప్పకుండా వచ్చేసారు అక్కడ, ఎందుకంటే అక్కడ సబ్జెక్ట్ లేదని, ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదని. సరే పోనీ ఉంది అని అనుకున్నప్పుడు ఎంక్వైరీ చేయమనండి. మరి నిన్న ఏదో వైట్ పేపర్ రిలీజ్ చేశారు కదా ముఖ్యమంత్రి గారు, అందులో కూడా పెట్టాల్సింది కదా, ఎందుకు పెట్టలేదు? ఏదో అమర్ వైజాగ్లో ఉన్నాడు, అమర్ మాట్లాడుతున్నాడు, అమర్ మంత్రిగా ఉన్నాడు అని చెప్పి ఏది పడితే అది అంతకట్టేస్తానంటే ఎలాగవుద్ది? ప్రతిదానికి ప్రూఫ్ అనేటువంటిది ఉండాలి కదా. దేనికన్నా రెడీ అమర్ 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా, 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు మంత్రిగా ఏదన్నా అన్యాయాలు అక్రమాలు చేశాడు అనుకుంటే దే హ్యావ్ ఎ రైట్ టు ఎంక్వైర్. ఏ ఎంక్వైరీకైనా నేను సిద్ధం. రెండోది,
ఈ రీసెంట్గా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ మీద కూడా ఇందాక మిస్ఐన రీసెంట్గా జరుగుతున్నటువంటి గడిచిన 45 రోజులుగా జరుగుతున్నట్టు రాష్ట్రంలో శాంతి భద్రతకు సంబంధించి జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ సంబంధించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర హోంమంత్రి గారు కూడా వారు రిక్వెస్ట్ చేశారు. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతో దీని మీద ఎంక్వైరీ చేయాలనేటువంటిది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉన్నాం.